నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశం. పలు సమస్యలపై అధికారులను నిలదీసిన వార్డు కౌన్సిలర్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప దేవాలయంలో వైభవంగా ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు. జంగారెడ్డి నగర పంచాయతీ కార్యాలయంలో హమాగ్ని అభయాస్త్రం సభ్యుల పిల్లలకు స్కాలర్షిప్ల పంపిణీ. పాల్గొన్న నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వార్డు కౌన్సిలర్. శ్రీరామనవమి ముగింపు ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో పలు రామాలయాల వద్ద అన్న సమారాధన. హాజరైన పట్టణ ప్రముఖులు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. వార్షికోత్సవం మొదటి రోజులో భాగంగా బుధవారం అయ్యప్ప స్వామికి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10:20 గణపతి పూజ మొదలుకొని అంకురారోపణ, అఖండ దీపారాధన, మండప ఆవాహన వంటి విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం నుండి వివిధ హోమాలను చేశారు. 3 రోజుల పాటు జరిగే వార్షికోత్సవ పూజల్లో భాగంగా తొలిరోజు ఆలయ చైర్మన్ కేసర రామరెడ్డి, జడ్పీటీసీ సేలం రామచంద్రరావు, అభ్యన దత్తాత్రేయ, పండు దంపతులు పూజలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కేసర రామరెడ్డి సిటీ న్యూస్తో మాట్లాడుతూ, కర్రి భైరవరెడ్డి, రాజేశ్వరి దంపతులు ఆలయ అభివృద్ధికి 1,116,000 రూపాయలు విరాళంగా అందజేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా దాత కర్రి భైరవరెడ్డి, రాజేశ్వరి దంపతులకు ఆలయ చైర్మన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చామర్తి శ్రీరాములు, గంగు జగన్మోహన్ రెడ్డి, కొల్లేపర కృష్ణారావు, మాల్యాద్రి రెడ్డి, తమ్మన వెంకటేశ్వరరావు, అంజనీకుమార్, ఏడుకొండలు, వాసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈరంకి సుబ్రహ్మణ్య శర్మ శిష్య బృందంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. హరిహర సుతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మన అయ్యప్ప స్వామి వారి ఆలయ అభివృద్ధి కోసం మన జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు కర్రి భైరవరెడ్డి గారు, లక్ష్మీ సైకిల్ స్టోర్ అధినేత, అలాగే వారి సతీమణి రాజేశ్వరి గారు కలిసి ఈ ఆలయ అభివృద్ధి కోసం 100,000 రూపాయలు ఆలయం ఇవ్వటం జరిగింది. వారిని, వారి కుటుంబాన్ని మణికంఠ స్వామి ఎల్లవేళలా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో కరించి కాపాడని కోరు ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ ఆలయం కట్టే 2వ ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా విచ్చేస్తున్నటువంటి భక్తులు, స్వాములు, గురుస్వాములు అందరికీ కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాం. 2వ తారీఖున పుష్పాభిషేక మహోత్సవం 100,000 పుష్పాలతో అభిషేకం జరుగుతుంది. అలాగే సాయంకాలం కేరళ పద్ధతిలో, తాంత్రిక పద్ధతిలో మహాపడు పూజ మహోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా సాయంకాలం 6:30 నుంచి రాత్రి 10:30 వరకు ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే 3వ తారీఖు స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత గొప్ప గ్రామోత్సవ కార్యక్రమం. అందరూ కూడా ఈ కార్యక్రమాలకు వచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి, స్వామి శరణం, స్వామి శరణం అయ్యప్ప. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కార్యాలయంలో మెప్మ ఆధ్వర్యంలో హమ్మాద్మి అభయాస్త్రం సభ్యుల పిల్లలకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. హమ్మాద్మి అభయాస్త్రం పథకాల్లో సభ్యులై సంవత్సరానికి 385 రూపాయలు ప్రీమియం చెల్లించిన వారి కుటుంబంలోని 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే ఇద్దరు విద్యార్థులకు ఒక్కొక్కరికి 1,200 రూపాయల చొప్పున ఈ స్కాలర్షిప్లను అందించారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన 300 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, కమిషనర్ సల్మాన్ రాజు, వార్డు కౌన్సిలర్స్ చేతుల మీదుగా ఈ నగదును విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో TLFOB ప్రెసిడెంట్ జే నాగలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ టి త్రిపురసుందరి, సెక్రటరీ రెడ్డి విజయలక్ష్మి, జాయింట్ సెక్రటరీ వి ఉమాదేవి, కోశాధికారి పద్మ, ఇ రాధా, పి నాగేశ్వరి, ఎల్ రాజేశ్వరి మరియు రీసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు జే నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం మెప్మ సంబంధించి పార్వజాతిగిరి పట్టణ మహిళా సమిక అధ్యక్షురాలిని. మాకు గతంలో 2013-14 నాటికి ఎలక్షన్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వస్తాం మొదలెడుతున్నాం.
అందుగురించి ప్రతి అసలప్పుడు అంటే జంగారెడ్డిగూడ లోకల్ ఉన్న 20 వార్డులకు సంబంధించి పిల్లలు అందరికీ స్కాలర్షిప్లు వచ్చినాయి. 2013-14 అండి, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పేసి రావద్దు మీరు. 2013-14 నిమిత్తం వస్తే కాబట్టి ఇవి ఆమ్ ఆద్మీ అభ్యాసం సంబంధించి స్కాలర్షిప్లు సంవత్సరానికి 1200 రూపాయలు పిల్లలకి ఇస్తాం జరుగుతుంది. ప్రతిరోజు కూడా 388 పేర్లు వచ్చినాయండి ఆమ్ ఆద్మీ అభ్యాసం స్కాలర్షిప్లు. ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పంచాయత్ ఆఫీస్ కాడ మేము ఇస్తాం స్కాలర్షిప్లు. ఏ వార్డుకి రాము, కౌన్సిలర్లతో సహా కమిషనర్ గారితో చైర్మన్గాతో ఇప్పించాం చాలామంది పిల్లలకి. ఉన్నాయి మాత్రం మేము ఇచ్చేస్తాం కాబట్టి అందరూ నిందించుకునేది ఏంటంటే ప్రతిరోజు కూడా అవే వరకు ఇస్తాం. ఇవి ఆఫీస్ కాడికి వచ్చి మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. జంగారెడ్డి మండలం తిరుమలాపురానికి చెందిన మనిల్లి ఆదిలక్ష్మికి చెందిన పూరిపాక బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇల్లు పూర్తిగా కాలిపోయింది. జంగారెడ్డి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. విఆర్ఓ మగ్గుల ఘటనను పరిశీలించి నివేదిక పంపుతామన్నారు. గ్రామ సర్పంచ్ కేఎల్ఎన్ వేణుమాధవ్, పెరంబడి ఎంపీడీసీ కేఎల్ఎన్ ధనకుమార్, టీడీపీ పార్టీ గ్రామ అధ్యక్షుడు యాగంటి సుబ్రహ్మణ్యం సంఘటన జరిగిన కుటుంబానికి తక్షణ సాయం అందించారు. గ్రామస్తులు అగ్నిమాపక సిబ్బందికి సహకరించారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా జంగారెడ్డి పట్టణంలోని పలు రామాలయాల్లో బుధవారం భారీ అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. దీనిలో భాగంగా పట్టణంలోని తాండ్రపాపరాయుడు విగ్రహం వద్ద గల సీతారామచంద్ర స్వామి ఆలయంలో వెలవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన చేశారు. ఈ అన్నదాన కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, మాజీ ఏఎంసీ చైర్మన్ జట్టి గున్నాదరావు, టీడీపీ నాయకులు రాజాన్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని అన్న సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రొంగల పుల్లయ్య, గాలి నోకరాజు, మద్దిపట్టి నాగేశ్వరరావు, చిట్టికన రాంబాబు, చింతకాయల దేవుడు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని రాజునగర్ కాలనీలో రామాలయం వద్ద జరిగిన అన్నదాన కార్యక్రమానికి నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, టీడీపీ నాయకులు రాజన్న పండు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమ నిర్వహణ పట్ల నిర్వాహకులను కొనియాడారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ నగర్ కాలనీ వాసులు ఈర్ని సూర్యబాబు, విజయ భాస్కర్, బట్టు భాస్కర్, బట్టు హరి, చిక్కాల సత్యనారాయణ, పితాని నాగు, డి చందు, కుత్తూరి సత్యబాబు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా డాంగే నగర్లోని వడ్డీలపేటలో రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల ముగింపు రోజులో భాగంగా బుధవారం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, టీడీపీ నాయకులు రాజన్న పండు ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కోటగిరి నవీన్, అంజీ, నాగమల్లేశ్వరరావు, వెంకటబాబు, వెంకటరమణ మరియు టీడీపీ నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు, జుంజూరి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. బొట్టాయిగూడ మండలం రెడ్డిగనపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అల్లూరి రంగారావు మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతికి రెడ్డిగనపురం వైఎస్ఆర్సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. అలాగే రంగారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగారావు యొక్క సేవలను, వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పోల్నాడి బాబ్జీ, కాకర్ల సురేష్, కత్తే వీరకృష్ణ, అల్లూరి రత్నాజీ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన కుటుంబాన్ని కలిసి సంతాపం తెలియజేశారు. జంగారెడ్డి బాపూజీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఫంక్షనర్స్ భవనంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 2015-17 సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కుంకుని రామచంద్రరావు, గౌరవ అధ్యక్షులుగా కుంకుని రామచంద్రరావు, అధ్యక్షులు సమయమంత్రి రాధాకృష్ణమూర్తి, అధ్యక్షులుగా సమయమంత్రి రాధాకృష్ణమూర్తి, కార్యదర్శిగా కర్పూరం బాలకృష్ణ, ఉపాధ్యక్షులుగా కర్పూరం త్రివిక్రమరావు, ఎన్ఎస్ఎస్ సుశీలవతి, కెవి రామారావు, సంయుక్త కార్యదర్శులుగా కోడూరి ఆంజనేయ శర్మ, గన్నవరపు మాధవరావు, కంచర్ల గాంధీ, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కుప్పం కోటేశ్వరరావు, కోశాధికారిగా కూచి త్రినాథరావు ఎన్నికయ్యారు. అనంతరం సంఘ సభ్యులు కుక్కునూరి రామచంద్రరావు, మేడిచర్ల రామకృష్ణులకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. సంఘంచే ప్రతి నెల 25 మంది వృద్ధులకు అందజేస్తున్న నగదు ఒక్కొక్కరికి 200 రూపాయలు చొప్పున సంఘ కోశాధికారి ఎంఆర్ రామ్మోహన్ రావు చేతుల మీదుగా అందజేశారు. జిల్లా కలెక్టర్ చైర్పర్సన్ గా నూతనంగా ఏర్పడిన పశ్చిమ గోదావరి జిల్లా సీనియర్ సిటిజన్ల జిల్లా కమిటీ నందు 6 సభ్యుల్లో ఒకరిగా కుక్కునూరి రామచంద్రరావును, జంగారెడ్డి డివిజనల్ ట్రిబ్యునల్ సభ్యుడిగా కర్పూరం బాలకృష్ణను జిల్లా కలెక్టర్ వారిచే నియామకం పొందడంతో సంఘ సభ్యులు వారికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ యాకబ్, జి వీరవెంకయ్య, టి సీతారామస్వామి, ఎం కాళేశ్వరరావు, ఎస్ బుచ్చియాచారి, వై రామానుజాచార్యులు, ఎం రామ్మోహన్ రావు, చావా రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డి నగర పంచాయతీ కార్యాలయం నందు బుధవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి అధ్యక్షం జరిగిన ఈ సమావేశానికి అన్ని వార్డుల కౌన్సిలర్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్యం, ట్రాఫిక్ సమస్య, రోడ్డుకు ఇరువైపులా మార్జిన్స్, పార్కింగ్ వంటి విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ బొబ్బర రాజపాల్ కుమార్ మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది క్రమ పద్ధతిలో పనులు చేయడం లేదని, వార్డును ఒకసారి శుభ్రపరిస్తే తిరిగి 20 నుంచి 30 రోజుల వరకు సందర్శించడం లేదని, పారిశుధ్య సిబ్బందికి అన్ని వార్డులో ఒక క్రమ పద్ధతిలో శుభ్రపరిచే విధంగా ప్రణాళికను ఏర్పాటు చేయాలని కోరారు. మేడం, మరి శాంటనర్ విషయంలో మరి స్టాఫ్ తక్కువ లేకపోతే ఏమో తెలియదు, కానీ ఒక వార్డుకి ఎన్ని రోజులు వస్తుందో తెలియదు అన్నది. ఒక్కొక్క చికమణి చర్చి ఏరియాలో జనవరి 1st వచ్చారండి, మళ్ళీ నిన్న గట్టిగడితే వచ్చారు. ఒక్కొక్క వార్డుకి ఏమి 20 రోజులు వెళ్తున్నారు, ఒక్కొక్క వార్డుకి 40 రోజులు వెళ్తున్నారు. ఇది యూనిఫామ్గా లేదు మేడం. ఉన్న స్టాఫ్ను బట్టి ఈ డ్రైన్స్ తీసే విషయంలో 20 వార్డులు కూడా ఒక యూనిఫామ్ వేసి, లేదా ఒక్కొక్క వార్డులో సపరేట్ ఒక మనిషిని కేటాయిస్తున్నారు. మా కోర్టు ఏరియా నాకు రామచంద్రపురంలో ఒక వ్యక్తిని ఇచ్చారు, ఆ కోర్టు ఏరియా కూడా ఒకటి ఇచ్చారు. ఆ వ్యక్తికి ఏమో సరిగ్గా లేదండి. దీన్ని ఒక యూనిఫామ్గా ఎంతమంది అయితే మనకి శానిటరీ ఉన్నారో 20 రోజులకు వద్దో 15 రోజులకు వద్దో అన్ని వార్డులకు సమానంగా లేదు. డ్రైనేజ్ రౌండ్ విషయంలో దీన్ని చాలా ఇబ్బందిగా ఉంటుందండి. డ్రైనేజ్ మనం టోటల్గా ఫెయిల్యూర్ అయ్యాం. ఇది ఎస్ గారు సరైన సమాధానం తీసుకొని దాని సరైన డైరెక్షన్ సీరియస్గా వస్తుంది, విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్త పెన్షన్లు అయితే 275 వచ్చాయండి, ఇంకా రావాల్సిన ఉన్నాయి. వాటి వల్ల ప్రాబ్లం లేదండి. గత ప్రభుత్వం నుంచి కంటిన్యూ అవుతున్నటువంటి 200 పెన్షన్ నుంచి మనం 1000 రూపాయలు చేసిన ఏవైతే ఉన్నాయో, మైగ్రేషన్ దాదాపు 400 ఉన్నాయి. అందులో డెత్లు తీసేస్తే రిమైనింగ్ ఏదైతే ఉందో అవి చాలా ప్రాబ్లంగా ఉంది మేడం. 1000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి గర్వంగా చెప్పుకునే మనం పెన్షన్లు ఇచ్చే రోజున పెన్షన్లు ఇచ్చే దగ్గర నుంచి పారిపోయే పరిస్థితిలో ఉన్నాం. ఇది చెప్పడానికి సిగ్గుపడుతున్నాం మేడం. ఇది మన చేతుల్లో లేదు, అధికారుల తప్పు లేదు, మనకు తప్పు లేదు. కానీ చైర్పర్సన్గా మీరు, కమిషనర్గా అధికారి మీరు, మీరు అఫీషియల్గా మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తారు. ఇది ఏమైతే అది గవర్నమెంట్ పాలసీ. ఇది మినిస్టర్ గారు క్యాబినెట్లో చర్చిస్తేనే తప్ప పరిష్కారం కాదు. ఆ విధంగా మేడం గారి దగ్గరికి మీరు కంబైన్కి వెళ్ళినా సరే దీన్ని సీరియస్గా క్యాబినెట్లో చర్చించమని చెప్పకపోతే మటుకు నిజంగా వాళ్ళు ఆసిపోతున్నారు. మనసు ఏమవటం కాదు మేడం. అలాగే కౌన్సిలర్ తుడికొండ దుర్గారావు మాట్లాడుతూ శానిటేషన్ విషయంపై శానిటరీ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా వహిస్తున్నారని, వెంటనే తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుని పారిశుధ్యంపై శ్రద్ధ వహించాలని కోరారు. శానిటరీ మీద ఉంది కనుక నాది కూడా ఒక విన్నపం అమ్మా. ఇక్కడికి 8 నెలలు మట్టి కూడా మనం ఈ శానిటరీ మీద మనం ప్రతి నెల చెప్పుకోవటం జరుగుతుంది, కానీ అది మాత్రం సాల్వ్ అవ్వట్లేదు. ఇదే ఊరు, ఇదే పంచాయతీ, అప్పుడు మనకున్నది ఇదే స్టాఫ్ చక్కగా ఉంది. మరి ఇది మున్సిపాలిటీ అని పేరు పెట్టిన తర్వాత మరి ఏమో కానీ నాకు తెలియదు. శానిటరీ ముందుకెళ్ళట్లేదు. కనీసం లోగడ మనకి శానిటరీ ఇన్స్పెక్టర్ గారు లేరు, అందువల్ల వెనక్కి వెళ్ళిపోతుందేమో అని కొంత ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు వచ్చిన తర్వాత ఉన్నది కూడా పోయింది. ఇది వరకు అవసరే చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసేవాళ్ళు, ఇప్పుడు అది కూడా చేయటం మానేశారు. ఇది మరి ఎక్కడుందో మీరు మన కమిషనర్ గారు కూర్చుని డిస్కస్ చేసి శానిటరీ ఇన్స్పెక్టర్ గారిని మరి ఆయన ఈయన ఉన్నాయన్నే మోడల్ చేస్తారో, లేకపోతే కొత్త ఆయన తీసుకొస్తారో. శానిటరీ మాత్రం బాగుపడకపోతే ఊళ్ళో మనం ఎంత అభివృద్ధి కార్యక్రమాలు చేసినా మనకు పేరు రాదు. అది ఆ విషయం మాత్రం ఖచ్చితంగా మీరు సీరియస్గా తీసుకుని మీ ఇద్దరు డిస్కస్ చేసి మరి శానిటరీ ఇన్స్పెక్టర్ గారి విషయంలో గట్టిగా యాక్షన్ తీసుకోవాలని మాత్రం నా కోరిక. కొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ శానిటరీ ఇన్స్పెక్టర్కు పారిశుధ్యంపై తగిన యాక్షన్ ప్లాన్ లేదన్నారు. పారిశుధ్య సిబ్బందికి సంబంధించిన సరైన వివరాలు తెలపాలని, పారిశుధ్య సిబ్బంది ఏ ఏ రోజుల్లో ఏ ఏ ప్రాంతాల్లో పనిచేశారో వివరాలను తెలియచేయాలని కోరారు. గౌరవ చైర్పర్సన్ గారు వినపం అండి. జనరల్గా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు మన లేబర్ గురించి అసలు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి ఏం అలర్ట్ చేస్తున్నాం అనేది యాక్షన్ ప్లాన్ అనేది లేదండి. అసలు ఆయన యాక్షన్ ప్లాన్ చేసి వార్డ్ మెంబర్స్కి మీకు పలానా వాళ్ళని పలానా అలర్ట్ చేస్తున్నాము, మీకు ఈ పని ఈ పని అని చెప్పేసి చెప్పమనంటే లోకల్లో ఆయన డైలీ అలర్ట్ చేస్తున్నాను అంటున్నారు కదా. వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం చెప్తే వాళ్ళ ద్వారా ఆ పని జరిగింది పుస్తకం పెట్టుకుని పలానా వాళ్ళు ఈ పని జరిగిందనో ఆ పని జరిగిందనో రాసుకుంటే వాళ్ళు ఏదైనా సభ్యులు ఏమైనా కోచింగ్ చేస్తే ఇదిగోండి పలానా డేట్ని పలానా చోట మీకు ఇది పని చేసామని చెప్పాలనుకుంటున్నాను.
ఏమీ లేదు, గాలిలో దీపంలాగా ఎలా ఉందనంటే ఇది ఓవర్గా మాటలో చెప్పేసి ఏదో ఇతను పంపించామండి, అయినా ముగ్గురిని పంపించామండి అండి, మీకు 10 మందిని పంపించామండి, నేను రోడ్డు తోముతున్నానండి అని అంటే ఇది మాటల వరకే పరిమితం కానీ పుస్తకం మీద పెట్టుకుని మీరు అసలు యాక్షన్ ప్లాన్ అసలు ఎంతమంది లేబర్ నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను సార్, కమిషనర్ గారిని నేను ఎప్పటి నుంచో అడుగుతున్నానండి. మన కమిషనర్ గారు వచ్చిన తర్వాత కూడా నేను 2-3 సార్లు నేను కలిసి ఏమంటే నాకు ఒక పర్ఫెక్ట్గా నా వార్డుకి మీరు ఎప్పుడు చేస్తారు నాకు పర్ఫెక్ట్గా నాకు ఒక టైమింగ్ చెప్పండి, లేదా పలానా డేట్లో మీకు ఎంతమందిని పంపుతున్నామని చెప్పండి, మేము వచ్చి చేయించుకుంటాం. అలాగే మరొక కౌన్సిలర్ కోలా కామేశ్వర్ మాట్లాడుతూ శివాలయం వద్ద కలవట్ల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని, పారిశుద్ధ్య సిబ్బంది కౌన్సిలర్కు కూడా సరైన సమాధానం చెప్పట్లేదని ఆరోపించారు. శివాలయం దగ్గర కలవాటు ఉంటుంది, అది మాత్రం అప్పుడే అర్జెంటుగా చేయవలసిందేనండి, ఎందుకంటే చాలా దాంతో ఇబ్బంది పడవలసి వస్తుంది. మళ్ళీ ఇంకోటి అండి, వార్డులో నెలకు ఒకసారి చూస్తున్నాడండి, తొడిచి మాకు కనపడకుండా వార్డు అంతా ఉడవట్లేదండి. శివ వినాయక గుడి దగ్గర కూడా చెత్తల ఉంచి మాకు చూపించారండి మంత్రి గారు, చూడండి గుడి దగ్గర ఉందంటే వార్డులు ఎలా ఉంటుంది, ఇంత చెండాలంగా ఉంటుంది. సరే అనేసి అంటే అడిగితే అంటున్నాడు, సీరియస్ చెప్తున్నాడండి అతను, మనుషులు లేని ఎక్కడ చేయమంటారు పని, మేము నేను ఎంతవరకు ఉడుస్తాను ఇక్కడ నుంచి ఓడవను, మీరు మనుషులు పెట్టించుకోండి, మేము ఎలా ఉడవాలి ఈ వాదం, నీ ఉడాలి ఒకటి ఎలా ఉండాలని గొడవ చేస్తున్నాడు, తిరిగి రేష్గా చెప్తున్నాడు సమాధానం. అదే గుడి దగ్గర శుభ్రం చేయట్లేదు కదా, వార్డెడ్ సో చేస్తామని ఎవరు తెలుస్తుంది అంటే సంతకాలు చేయించుకొని మాకు తెలియకుండా పక్కన సంతకాలు చేయించుకొని వార్డులో ఉడుస్తున్నా వెళ్ళిపోతున్నాడంటండి, అడిగితే రేష్గా సమాధానం చెప్తున్నాడు. మీ దగ్గర గుడి దగ్గర మొత్తం చాలా చిరాకు ఉందండి, వాళ్ళు అంటున్నారు గుడి దగ్గర ఎంత చిరాకు ఉందంటే ఒక వార్డు ఎలా చెప్తున్నాడండి అతను, అలా అడుగుతుంటే రేష్గా సమాధానం చెప్పి ఏం చేసుకుంటారు చేసుకోండి, అయితే మార్పించమంటారు మిమ్మల్ని చేయలేకపోతారంటే మార్పించండి. మరొక వార్డు కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు మాట్లాడుతూ పట్టణంలో పందులు కుక్కలు కోతులు స్వైర విహారం చేస్తున్నాయని, కోతులు ప్రజలను కరిచినట్లుగా కూడా తన వద్ద సమాచారం ఉందని, కాబట్టి వెంటనే వాటి నిర్మూలనకు శ్రద్ధ వహించాలని కోరారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్స్ అడిగిన ప్రశ్నలకు అధికారులు వివరణ ఇచ్చారు. అది 11, 12, 13 వార్డుల్లో భయప్రాంతం వ్యాప్తం జరుగుతున్నా. రీసెంట్గా నిన్న ఒక మేడం కలిసింది, హాస్పిటల్ ఇంజెక్షన్ కూడా చేయించాం, ఇక పబ్లిక్లో వచ్చి కడుతున్నాయనేటప్పటికీ ఎలా ఉంటుందో మీరు చూడండి, దాన్ని బట్టి అర్థం చేసుకుని నాకు ఇమీడియట్గా లేకపోతే గాయాలు ఎవరో వస్తూ ఉంటారు, బాణం తెప్పించి భూమి కాకపోతే అవి పంపిస్తాం, ఏ విధానం బాగుంటుందో ముందర అట్ని ఇక్కడ నుంచి బయటకు పంపించే విధానం చేస్తాం. ఫంక్షన్ల విషయంలో కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వండి, తీసేసిన ఫంక్షన్ గౌరవ సభ్యులు అడిగిన దానికి సమాధానంగా, మైగ్రేషన్ పెన్షన్ గురించి నేను నిన్న ఏవో గత డిస్కస్ చేశానండి కలెక్టరేట్లో, అది యాక్చువల్గా స్టేట్ పాలసీ అండి, స్టేట్ను రిలీజ్ అయిన తర్వాత అందరికీ ఒకేసారి వస్తుంది, మా చేతిలో కూడా ఏం లేదని చెప్పారు ఆయన మైగ్రేషన్ పెన్షన్. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి మాట్లాడుతూ శానిటేషన్ అధికారులు పారిశుద్ధ్యంపై చిత్తశుద్ధితో పనిచేయాలని, పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశం, పలు సమస్యలపై అధికారులను నిలదీసిన వార్డు కౌన్సిలర్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం అయ్యప్ప దేవాలయంలో వైభవంగా ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు. మెప్మ ఆధ్వర్యంలో జంగారెడ్డి నగర పంచాయతీ కార్యాలయంలో హమాద్మి అభయాస్త్రం సభ్యుల పిల్లలకు స్కాలర్షిప్ల పంపిణీ, పాల్గొన్న నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, వార్డు కౌన్సిలర్. శ్రీరామనవమి ముగింపు ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో 10 రామాలయాల వద్ద అన్న సమారాధన, హాజరైన పట్టణ ప్రముఖులు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.